హే గైజ్, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అందుకే చిన్నదేం కాదు, పెద్ద ప్రాబ్లమే అనుకోండి. సో ఇప్పటివరకు నేను వీడియో రిలీజ్ చేశాను. రిలీజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అండ్ నియర్లీ 14,000 వ్యూస్ వచ్చింది. ఆ వీడియో యూట్యూబ్ డిలీట్ చేసింది. సో ఒకసారి ఇక్కడ నేను చూపెడతాను. సో దాని గురించి కొంచెం మాట్లాడదామని. ఇక్కడ చూసుకుంటే మాత్రం కమ్యూనిటీ గైడ్లైన్స్ రిమూవల్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతున్నారు. గైస్ దగ్గరికి వెళ్ళిపో. ఇది కనబడుతుంది కదా. సో ఇప్పటిదాకా నేను ఏమన్నా వీడియో అప్లోడ్ చేసినానంటే ఉషాకి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. సరే యూట్యూబ్ రిమూవ్ చేసేసింది ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నేను వచ్చాను. మచ్చలు ఇక్కడ కూర్చోమని చెప్పేసి కొంచెం లోపల కూర్చో. సో ఆ వీడియోని డిలీట్ అయిపోయింది. అంటే దేనికి డిలీట్ అయిపోయిందంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి. అంటే యూట్యూబ్ ఈ మధ్య ఏం చేస్తుందంటే చిన్నపిల్లలని యాక్సెప్ట్ చేస్తలేదు. అంటే చాలా అంటే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే యూట్యూబ్ ఏమని చెప్తుందంటే చిన్నపిల్లలకి మేము అసలు ఎంకరేజ్ చేస్తలేము. ఎందుకంటే యూట్యూబ్లో పాలసీ ఒకటి ఉందంట, చిన్నపిల్లలని చూపెడితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్ మేము ఫాలో అవ్వాలంట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైటిలే వచ్చేసి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకోమంటే ఉషా చేసుకుంటలేదు అని చెప్పేసి టైటిల్ అది. సో దాని గురించి సంబంధించిన టాపిక్ దాని లోపలి ఉంది కాబట్టి ఆ టైటిల్ మేము పెట్టాం. సో యూట్యూబ్ ఏమంటుందంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ అంటే పిల్లలకి అగ్నిస్తూ పిల్లలకి అగ్నిస్తూ వీడియో చేస్తున్నావు అందుకని చెప్పేసి నీ వీడియో అనేది డిలీట్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఇక్కడ రండి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్ రిమూవల్ అని వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తారా ఈ వీడియో 16 మినిట్స్ 16 సెకండ్స్ ఇదే ఉషా పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయమని. ఇక్కడ ఏమైనా ఉందని చూడండి, రిమూవ్ దిస్ వీడియో వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ ఓన్లీ యూ కెన్ సీ దిస్ వీడియో. అంటే నా తప్ప ఇంకొవ్వరు చూడలేదని చెప్పేసి వస్తుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్లో ఇక్కడ ఉంది బికాస్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అంట. సో ఆ విధంగా యూట్యూబ్ అనేది మనకు చేస్తుంది. అంటే యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు చాలా వీడియోస్లో చూసుకుంటే కూడా నేను కొన్ని వీడియోస్ చూపెడతాను. ఇక్కడ చాలా వీడియోస్ చూసుకుంటే కదా ఇక్కడ 0 కామెంట్స్ కనబడుతున్నాయి. చూసారా 0 కామెంట్స్ ఇక్కడ కూడా 0 కామెంట్స్ కనబడుతున్నాయి. గైస్ ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అంటారు పిల్లల గురించే చూస్తున్న వీడియోస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ 0 కామెంట్స్ కనబడుతున్నాయి. 0 కామెంట్స్ ఇవన్నీ 0 కామెంట్స్ అంటే మీకు ఒక చూపెడతాం అనుకుంటున్నా. అంటే నేను అప్లోడ్ చేసిన 15 వీడియోస్లో 0 కామెంట్స్ కొన్ని వస్తున్నాయి. ఎందుకు 0 కామెంట్స్ వస్తున్నాయంటే పిల్లలను చూపెడుతున్నావు కాబట్టి. సో యూట్యూబ్ ఏమంటుందంటే నువ్వు పిల్లలను చూపెడుతున్నావు మాకు అవి నచ్చాయి, యూట్యూబ్ పాలసీల ప్రకారం అయితే పిల్లలను అసలు చూపెట్టొద్దంట. సో అందుకని చెప్పేసి చాలా మటుకు అయితే నేను పిల్లలను అవాయిడ్ చేస్తున్నాను. అభిష్ని అవాయిడ్ చేశాను, రియాన్షిని అవాయిడ్ చేశాను. సో దేని గురించి అంటే ఇట్లా యూట్యూబ్ ప్రాబ్లం చేస్తున్నాను అందుకే కామెంట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. యూట్యూబ్ మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు యూట్యూబ్లో 0 కామెంట్స్ అని చెప్పేసి వస్తుంది. అంటే అది మేము కావాలని మేము 0 కామెంట్స్ ఆఫ్ చేసుకున్నామని లేదు, అది యూట్యూబే కావాలని ఆఫ్ చేస్తుంది ఎందుకంటే పిల్లలను చూపెడుతున్నామని చెప్పేసి. సో మేము దీనికి చాలా మటుకు మెయిల్స్ పంపించాము అండ్ యూట్యూబ్ సపోర్ట్ టీమ్కి తోటి కూడా మాట్లాడినాము. ఇట్లా ఏంటంటే మేము డైలీ కంటెంట్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ మా వీడియోస్ చూసేదే పిల్లల గురించి. మీరు ఇప్పుడు పిల్లలను పెట్టొద్దంటే ఎట్లా అని చెప్పేసి అడిగాము. సో అక్కడ నుంచి అయితే ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. సో డైలీ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఆబ్వియస్లీ పిల్లలు ఏం చేస్తున్నారు నేను యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి యూట్యూబ్ మాత్రం చాలా అంటే చాలా రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు కాల్సే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి ఏంటంటే పిల్లలను ఎందుకు చూపెట్టద్దు అని చెప్పేసి. అంటే వాళ్ళ లా అంటది ఆల్రెడీ ఒక కేసు అయిందంట యూట్యూబ్ ప్రకారంగా. ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్స్ ఇన్ఫర్మేషన్ మిస్గైడ్లైన్స్ అయిపోతుంది యూట్యూబ్లో అని చెప్పేసి వాళ్ళు పిల్లలను రాణిస్తలేరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ క్రియేటర్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఒకటి అడుగుతుంది, నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి. మీకు గుర్తుందో లేరు ఆ రెండుకు అవుతుందంటే యూట్యూబ్ పిల్లలపై అంటే యూట్యూబ్ పైన ఒక కేసు అయింది పిల్లల గురించి. సో ఆ కేసు వల్లనే యూట్యూబ్కి చాలా స్ట్రిక్ట్ పాలసీస్ ఉన్నాయి పిల్లలను అసలు యూట్యూబ్లో కనిపించచ్చు కనబడద్దు అని చెప్పేసి. సో దానివల్లనే మనకి వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో డైలీ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు వీడియో ఎందుకు రాలేదు వినే అని చెప్పేసి చాలామంది కింద కామెంట్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తున్నాను.
ఏంటంటే ఇట్లా యూట్యూబ్ మన వీడియో డిలీట్ చేసేసింది. సో ఈ మేమైతే రివ్యూ రిక్వెస్ట్ పెట్టినాము. రివ్యూ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఆ కంటెంట్లో ఏం లేదు, ఏం వల్గారిటీ లేదు, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏం లేదు. సో మా వీడియో మాకు ఇవ్వండి, దీనివల్ల ఏం బ్యాడ్ మెసేజ్ వెళ్తలే అని చెప్పేసి అయితే మేము యూట్యూబ్కి ఒక మెసేజ్ అయితే మేము పంపించాము. ఆ మెసేజ్ రివ్యూ ఎప్పుడు అవుతారో, ఎప్పుడు మన వీడియో వస్తుందో, అసలు వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి నేను ఈ వీడియో పెట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే డైలీ బ్లాగింగ్ చూస్తూ చాలామంది ఉన్నారు, అంటే మన వ్యూస్ ఎప్పుడైనా వీడియో పెట్టని 100,000 వ్యూస్ అయితే పక్కా వెళ్తారు. అంటే మినిమం 50,000 మెంబర్స్ అయితే డైలీ బ్లాగింగ్ గురించి చూస్తూ ఉంటారు. నేను ఒకవేళ లేట్ వీడియో పెట్టినా కూడా సరే కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి, అనే ఏమైనా నా వీడియో అసలు రాలేరు అని చెప్పేసి. సో 40 మినిట్స్ కిందనే ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో యూట్యూబ్ డిలీట్ చేసింది బికాస్ ఆఫ్ పిల్లల గురించి కొంచెం బ్యాడ్ కంటెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో అది కాదు, దాని ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను వచ్చాను. సో ఇది ఫస్ట్ టైం కాదు గైస్, నేను మీకు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చెప్తాను. మేము 2000 అంటే అవిష్ గారికి ఫస్ట్ ఒకసారి మేము పుట్టినకలు తీసినప్పుడు తిరుపతికి వెళ్ళాం. అప్పుడు అవిష్కి గుండు చేపించే వీడియో ఒకటి పెట్టినాము. అప్పుడు కూడా యూట్యూబ్ చాలా సీరియస్ తీసుకొని ఆ వీడియో అనేది డిలీట్ చేసింది. అండ్ సెకండ్ టైం ఏంటంటే అవిష్ గారి కళ్ళలో కారం పడుతుంది. అంటే మనోడు మమ్మీ వంట వండుతున్నప్పుడు కారం పక్కన పెడితే వాడు ఇట్లా చేతి తలిగానే కళ్ళలో కారం పడుతుంది. సో ఆ వీడియో కూడా యూట్యూబ్ రిమూవ్ చేసేసింది. అంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది అని చాలా మెయిల్స్ కూడా పంపించేసింది. ఏంటంటే మీ పిల్లలను యూజ్ చేస్తున్నాడు, జర మీకు వార్నింగ్ ఇస్తున్నాను, లేకపోతే మీ ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి. సో అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం కూడా ఎందుకంటే రేపటి దినం మా ఛానల్ పోయినా సరే మీరే సపోర్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలను మేము పెట్టినాం కాబట్టి ఆల్రెడీ యూట్యూబ్ వార్నింగ్ ఇస్తుంది చిన్నపిల్లలను అసలు చూపెట్టొద్దు అని చెప్పేసి. మాకే కాదు చాలామంది తెలుసు క్రియేటర్స్కి చిన్నపిల్లలను చూపెడితే ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి. సో ఒకవేళ ఛానల్ పోయినా సరే బికాస్ ఆఫ్ కిడ్స్ వల్ల నేను వెళ్తూనే ఉంటాయి. అందుకే నేను చాలా మటుకైతే ఇప్పటికే అవాయిడ్ చేసేసినాను అభిష్నింగ్నేమో రియాన్స్ని చూపెట్టడం ఎక్కువ, ఏదో చిన్న చిన్నగా చూపెడతాం. అండ్ థంబ్నెయిల్లో కూడా పిల్లలను చూపెట్టినాం అనుకో, థంబ్నెయిల్ కూడా రిమూవ్ చేసేస్తాను. అంటే అన్ని వీడియోస్కి క్యాచ్ చేస్తలే గాయస్, అంటే అన్ని వీడియోస్కి అలా కనబడుతుంది కదా అని చెప్పేసి. సో అన్ని వీడియోస్లో అయితే క్యాచ్ చేస్తలే యూట్యూబ్ థంబ్నెయిల్స్. ఏదో కొన్ని రెండు మూడు నాలుగు వీడియోస్ అయితే పట్టుకుంది, ఏంటంటే థంబ్నెయిల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తుంది. మేము అడిగినప్పుడు ఏమని చెప్తున్నారంటే థంబ్నెయిల్స్తో పిల్లలు ఉన్నారని చెప్పేసి. సో అడిగినప్పుడే మాత్రమే అయితే మేము అట్లనే పెట్టేస్తున్నాము. సో గైస్ ఇది మీ అందరూ అడగొచ్చు కింద కామెంట్ చేస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఏంటంటే మేము వీడియో రిలీజ్ చేసినాము 40 మినిట్స్ ఎగో, యూట్యూబ్ అయితే వీడియో అయితే రిమూవ్ చేసింది బికాస్ ఆఫ్ చైల్డ్ పాలసీ. మీరు ఒకసారి కాల్ చేస్తే గూగుల్లో సెర్చ్ చేయండి చైల్డ్ పాలసీ ఏందో అని చెప్పేసి. దానివల్ల అయితే రిమూవ్ చేసేసింది. మేమైతే రివ్యూ రిక్వెస్ట్ పెట్టినాము అండ్ ఛానల్ గురించి కూడా మేము పర్మిషన్ అడిగాము. ఇట్లా పిల్లలని యూజ్ చేస్తాము, మంచికే యూజ్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంట్కే యూజ్ చేస్తున్నాము పిల్లలని, ఏం వల్గారిటీ ఏం చూపెడతాను పిల్లల గురించి అగెన్స్గా అని చెప్పేసి అయితే మేము ఒక మెయిల్స్ అండ్ సపోర్ట్ టీమ్ యూట్యూబ్ తోటి కూడా మాట్లాడాము. వాళ్ళ రిప్లై గురించి మనం వెయిట్ చేస్తున్నాము. సో అప్పటిలోపటి ఈ వీడియో అయితే పెడదామని చెప్పేసి మేము పెడుతున్నాం గైస్. సో దట్స్ ఇట్ గైస్, హోప్ఫుల్లీ మేము ఇలా పెట్టిన వీడియో మ్యాక్సిమం టు మ్యాక్సిమం రేపన్నా ఎల్లున్న యూట్యూబ్ ఎప్పుడు అప్లో అలో చేస్తే అప్పుడు మేము రిలీజ్ చేస్తాం, లేకపోతే ఏమైనా చేంజెస్ చేసినా మేము ఆ వీడియో అయితే మేము పెడతాం. అంతే గైస్, థ్యాంక్ యూ.